సంసారం చేయాలో నీవు ఏ విధంగా పిల్లల్ని పోషించాలో వాళ్ళ పట్ల ఎలాంటి భావాలు నీకు ఉండాలో నేర్చుకో సాధన చేయి. పెళ్లి చేసుకోవడం సులభమే, పిల్లల్ని గనడం కూడా సులభమే, వాళ్ళని ఎలా పెంచాలో నువ్వు తెలుసుకోవాలి. లేదనుకో నీ జీవితము మోహం అనేటువంటి సుడిగుండంలో పడి అగాధములో పడిపోక తప్పదు. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉండాలి అని అంటే, ఇదిగో చనిపోయినటువంటి కుమారుని పట్ల తండ్రికి ఎలాంటి భావం ఉంటుందో అలాంటి భావము నీకు ఉండాలి. చూసారా బ్యూటిఫుల్ ఇది. యోగస్థ కురుకర్మాణి సంగం త్యక్త ధనంజయ అన్నాడు శ్రీకృష్ణుడు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? పొద్దున్న లేస్తూనే చిలక పలుకుల్లాగా పలుకుతూ ఉంటారు, యోగస్థ కురుకర్మాణి సంగం త్యక్త ధనంజయ. ఏమే అబ్బాయి వచ్చాడా? చూశారా ఇదే సంగత్వం. కాబట్టి నువ్వు శ్లోకాలు వల్లె వేయడం కాదు, కొడుకు పట్ల ఎలాంటి భావంతో ఉన్నావు, ఎలాంటి మోహంతో ఉన్నావు, మోహం లేకుండా ఉన్నావా మోహంతో ఉన్నావా, చెక్ యువర్ మైండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక ఆదిశంకరులు చెబుతూ ఉన్నారు, నాయన చనిపోయినటువంటి సేవకుని పట్ల యజమానికి ఉన్నటువంటి భావం చూడండి. ఒక వ్యక్తి ఒక యజమానిని వాడు సేవిస్తూ ఉన్నాడు, యజమాని ఇష్టం వచ్చిన విధంగా చెబుతూ ఉన్నాడు, వాడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సేవకుడు చనిపోయాడు, ఇప్పుడు యజమాని ఏమవుతాడు, ఎలాంటి భావాలతో ఉంటాడు, ఎలాంటి బాధతో ఉంటాడు, ఎలాంటి అవగాహనతో ఉంటాడు? అదేవిధంగా ఇదిగో నిజమైనటువంటి జ్ఞాని. చూసారా ఇక్కడ జ్ఞాని అని అంటే శాస్త్రాలు చదువుకున్నవాడు కాదు, శాస్త్రాలు బోధించేవాడు కూడా కాదు. జ్ఞాని అంటే ఏమిటిది? తెలిసినవాడు. అజ్ఞాని అంటే ఏమిటి? తెలియని వాడు. తెలిసిన వాడికి తెలియని వాడికి అతీతమైనటువంటిది బ్రహ్మజ్ఞానం, అతీతమైనటువంటి దివ్య ఆచరణ. కాబట్టి నిజమైనటువంటి జ్ఞాని, పూర్ణ జ్ఞాని ఏ విధంగా ఉంటాడు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. చనిపోయినటువంటి కుమారుని పట్ల తండ్రి కల భావము, చనిపోయినటువంటి సేవకుని పట్ల యజమాని కల భావము. సహిత్యక్తో మృతః పుత్రో మృత్యోవా అలాంటి భావం ఉండాలి అని చెబుతూ ఇంకా చెబుతూ ఉన్నారు ఆచార్యులు. ఆత్మ సంబంధితాయ అభావాత్, చూసారా బ్యూటిఫుల్, ఆత్మ సంబంధితాయ అభావాత్, ఇక వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మగుడు పెద్ద అధికారి కావచ్చు, ఈ దేశాన్ని పరిపాలించే మహారాజే కావచ్చు, ఒక్కసారి గనక శవంగా పడిపోయాడా, వేర్ ఇస్ ద కనెక్షన్, వేర్ ఇస్ ద రిలేషన్? ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే కనెక్షన్ పోయిందో, ఏ విధంగా అయితే లైట్లు ఆరిపోతాయో ఆగిపోతాయో, చీకటిమయమవుతుందో, ఎప్పుడైతే ఇదిగో ఒక వ్యక్తిని నీకు దూరం అయ్యాడా, కనెక్షన్ పోయింది, అది లోకంలో జరుగుతూ ఉంటుంది, అది అజ్ఞానము మోహము వ్యామోహము. కానీ బ్రతికి ఉన్నప్పుడే దీన్ని నువ్వు సాధించాలి. కాబట్టి సంసారములో యోగిగా ఉండడము, జ్ఞానిగా ఉండడము,
లేదా సన్యాసం తీసుకొని నిజమైన జ్ఞానిగా ఉండడము, నిజమైన సన్యాసిగా ఉండడము అంటే ఏమిటి అర్థం? ఎవరి పట్ల నీకు ఎలాంటి భావాలు ఉండకూడదు, ఎలాంటి మోహాలు ఉండకూడదు, ఎలాంటి వ్యామోహాలు ఉండకూడదు. జస్ట్ నువ్వు జీవితాన్ని అనుభవించు, దట్స్ ఆల్ అంతే. మనము ఒక 5-star హోటల్కి వెళ్తాం, అనుభవించకూడదండి, తప్పండి, దోషమండి, ఇటువంటి మాటలు నేను చెప్పను. గో అండ్ ఎంజాయ్ ద 5-star హోటల్, ఫర్గెట్ దాట్. నువ్వు దాన్ని అనుభవించు, కానీ ఇదిగో దాన్ని ఇంకా మైండ్లో పెట్టుకోమాక, ఇది నాది అనుకోమాక. నాది అనుకున్నావా, పట్టుకుంది నేను మాయ. ఈ ప్రపంచములోని సుఖాలను నువ్వు ఏ విధంగా అనుభవించాలో, ఈ ప్రపంచములోని మానవుల పట్ల నువ్వు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలో తెలుసుకుని ఆ విధంగా ఉన్నవాడే నిజమైనటువంటి జ్ఞాని అంటారు. అది తెలియనంత వరకు వాడు శాస్త్రాలు చదువుతూనే ఉంటాడు, బురదగుంటలో దొర్లుతూనే ఉంటాడు, అర్చనలు చేస్తూనే ఉంటాడు, ఇదిగో అపరాధాలు చేస్తూ ఉంటాడు. నువ్వు చేయవలసింది అర్చన కాదు, అపరాధం చేయకుండా ఉండాలి. ఏమిటి అపరాధము? ఇతరులకు నువ్వు పాపం చేయడం కాదు, ఇతరులకు ద్రోహం చేయడం కాదు, నీవు నీవుగా ఉండాలి. మనసుతో తాదాత్మ్యం చెందకూడదు, నీవు పరబ్రహ్మముగా ఉండాలి అన్నదే నిజమైనటువంటి అర్చన అన్నది మనం తెలుసుకోవాలి. ఆత్మ సంబంధితాయ అభావాతు. ఇక వాడికి నాకు ఏ బంధము లేదు, పోయింది. ఆత్మానం పాలయతి. చూశారా, నా కొడుకు పెద్దగై బాగా చదువుకొని ఉద్యోగం చేసి నన్ను పోషిస్తాడు, నన్ను బాగా చూస్తాడు, ఆర్థికంగా నన్ను ఆదుకుంటాడు అని చాలామంది తండ్రులు భావిస్తారు, కోరుకుంటారు. మరి కొడుకే చనిపోతే ఇంకెక్కడ భావాలు, ఇంకెక్కడ ఆలోచనలు? ఆత్మానం పాలయతి, ఇక వాడు నన్ను పాలించడు. సేవకుడు చనిపోయాడా, ఇక సేవకుడు ఇక యజమానికి సేవ చేయలేడు, ఇక వాడు నిన్ను సేవించలేడు. చూశారా, వాడు చనిపోయాడు కాబట్టి నన్ను సేవించలేడు అని తండ్రి అనుకుంటాడు, సేవకుడు చనిపోయినాడు కాబట్టి ఇక వాడు నన్ను సేవించడు అని యజమాని అనుకుంటాడు. అదేవిధంగా నీవు ఈ ప్రపంచంలో ఉండాలి, సంసారంలో ఉండాలి అని చెబుతూ అతహు త్యాగేన ఇది అయమేవ అర్థ. చూశారా, బ్యూటిఫుల్ ఇది. అతహు త్యాగేన ఇది అయమేవ అర్థ. అసలు త్యాగం అంటే ఏమిటో తెలుసునా? నీవు సన్యాసం తీసుకోవడం త్యాగం కాదు, హిమాలయాలకు పారిపోవడం త్యాగం కాదు, ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళిపోవడము త్యాగం కాదు. ఇదిగో సంసారములోనే ఉండి సంగత్వము మోహము లేకుండా నీవు ఉండాలి, అదే నిజమైనటువంటి జీవితము అని ఆదిశంకరులు చెప్పడము జరిగింది. మోహం అనేది చాలా బలవత్తరమైనటువంటి శక్తి. ఇది చిన్న శక్తి కాదు, ఇది మానవుల్నే కాదు, మహామహా ఇదిగో మునీశ్వరులను, యోగీశ్వరులను, సిద్ధులను, మహేశ్వరులను, ఇగో వీళ్ళందరినీ ఆటాడిస్తూ ఉంటుంది. అటువంటి మహత్తర శక్తి మోహము. మరి ఈ మోహం ఎప్పుడు నాశనం అవుతుంది? మోహించేవాడైనా చనిపోవాలి, ఎవరినైతే మోహిస్తున్నామో వాళ్ళైనా చావాలి. చూడండి లైలా మజ్ను. ఆ మోహం పోవాలంటే ఏం చేయాలి? లైలా చనిపోవాలి. అప్పుడు మజ్ను అనుకుంటాడు, నువ్వు లేవు కదా లైలా అనుకుంటాడు, ఇక నా జీవితం అంతా మైలా అనుకుంటాడు. కాబట్టి లైలా మజ్నులో లైలాను పోవాలి, మజ్నునైనా పోవాలి, అప్పుడే మోహం పోతుంది. లేదనుకోండి ఆ మోహం పోదు. అందుకే ఎవ్వరు కూడా మోహము నుంచి బయటపడలేరు.
ఎప్పుడు మోహం నుంచి బయటపడలేరో నీవు బ్రహ్మజ్ఞానాన్ని సొంతం చేసుకోలేవు. ఇది అనివార్య సిద్ధాంతం. నీది జ్ఞాన మార్గమా, యోగ మార్గమా, భక్తి మార్గమా, మంత్ర మార్గమా, లయ మార్గమా, మరొక మార్గమా అన్నది ఇంపార్టెంట్ కాదు. వేర్ యు ఆర్, మోహములో ఉన్నావా, మోహము లేకుండా ఉన్నావా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఇటువంటి మోహానికి ఔషధం ఏమిటి అని అంటే బ్రహ్మానుభూతి. ఎప్పుడైతే నీవు ఆత్మదర్శనం పొందుతావో, నిన్ను నీవు తెలుసుకుంటావో, నీ సత్యస్వరూపంలో నీవు నిలిచిపోతావో, అప్పుడే నీవు మోహాన్ని సమూలంగా నాశనం చేస్తావు, జయిస్తావు అన్నది సిద్ధాంతం. రామాయణము, భాగవతము, పురాణాలు విని ఇంటికి వెళ్ళిపోవడం వేరు, బ్రహ్మజ్ఞానం క్లాస్ వినడం వేరు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంది? అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? ఆలుస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో నీవు తెలుసుకుంటేనే దాన్ని 100% కాదు 1% అయినా నీవు ఆచరించగలుగుతావు. కాబట్టి ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము అన్నది ఇప్పుడు మీకు చక్కగా తెలుస్తుంది. శాస్త్రాలు చదువుకున్నంత మాత్రాన, శాస్త్రాలు వల్లించినంత మాత్రాన ఎవ్వడు కూడా జ్ఞాని కాదు. ఎవడైతే నిత్య జీవితంలో ఆచరింపజేస్తాడో, ఆచరిస్తాడో, వాడిని నిజమైన జ్ఞాని, పూర్ణజ్ఞాని అని అంటారు. ఒక మంచి సన్నివేశాన్ని వింటే, అంటే సంసారంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అలా ఉండడము సులభమేనా, అది అంత కష్టమా అన్న విషయం మీకు చక్కగా బోధపడుతుంది. లహరి మహాశయులు అన్నటువంటి ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నాడు. ఎవరి లహరి మహాశైలు అని అంటే అవతారు బాబాజీ, యుక్తేశ్వరగిరి, యోగానంద పరమహంస వీళ్ళ పరంపర సంబంధించినటువంటి మహితాత్ముడు. యోగానంద గురువు యుక్తేశ్వరగిరి, యుక్తేశ్వరగిరి గురువు లహరి మహాశైలు. ఈ లహరి మహాశైలు ఎవరు అని అంటే ఒక గృహస్థుడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మనలాగానే ఒక ఎంప్లాయీ. సరే, ఇతడు పూర్వజన్మలో తపోసంపన్నుడు, అవతార పురుషుడు. సంసారం చేస్తూ ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, అజ్ఞానంలో మోహంలో బతుకుతూ ఉన్నాడు. ఆ టైం వచ్చింది, అవతార బాబాజీ కనిపించాడు. అతడి జన్మ ఏమిటో చూపించాడు, సాధన ఏమిటో చెప్పాడు, అనుష్ఠానం చేయమన్నాడు. దాన్ని క్రియాయోగము అని అంటారు. సరే, అనుష్ఠానం మొదలుపెట్టాడు. ఇంకేముంది? తాను బ్రహ్మత్వాన్ని సొంతం చేసుకున్నాడు, ఆత్మసాక్షాత్కారం పొందాడు. ఆత్మసాక్షాత్కార నిష్టలో సదా నిలిచేటువంటి శక్తిని కూడా సంపాదించగలిగాడు కొంతవరకు ఈ లహరి మహాశయులు. సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే, ఒకనాడు లహరి మహాశయులు భగవద్గీత వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు. వీళ్ళ ఇంటిలోన సాయంత్రం పూట అప్పుడప్పుడు భగవద్గీత, మరికొన్ని గ్రంథాల మీద లహరి మహాశయులు వ్యాఖ్యానం చేసేవాడంట. అంటే ఎవరైనా శ్లోకం చదివితే దాన్ని తన యొక్క అనుభవ అనుభూతి జ్ఞానంతో బోధించేవాడంట. సరే, ఒకనాడు లహరి మహాశయులు కూర్చొని ఉన్నాడు.
అతనికి ఒక శిష్యుడు ఉన్నాడు, భట్టాచార్య అన్నటువంటి శిష్యుడు. ఇతడు భగవద్గీత చదువుతూ ఉన్నాడు, కొంతమంది భక్తులు వింటూ ఉన్నారు. లహరి మహాశయలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోపల ఏడుపులు, శోకాలు వినిపించాయి. ఒక్కసారిగా అందరూ ఆగిపోయినారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తులు, స్వామి ఏమి జరిగింది, ఎందుకు మీ ఇంట్లో ఏడుస్తూ ఉన్నారు అని చెప్పేసి అందరూ భయపడ్డారు, బాధతో అడిగారు. అప్పుడు చూడండి, లహరి మహాశయులు ఇలా చెప్పాడంట, ఒక 3 డేస్ బ్యాకే తన కూతురు వచ్చింది ఇంటికి. ఆమె పేరు హరికామిని అంటారు. పెళ్లి చేశాడు, ఆమె కూడా పిల్లలు ఉన్నారు. సరే, పుట్టినింటికి వచ్చింది. పుట్టినింటికి వచ్చిన తర్వాత ఆమెకు కలరా వ్యాధి వచ్చింది. కలరా వ్యాధి రాగానే అందరూ భయపడ్డారు. ఆమెకు మందులు కూడా ఇచ్చారు, తగ్గలేదు. అప్పుడు కొంతమంది భక్తులు లహరి మహాశయుల భార్యను అడిగారు. ఆమె కాళిమణిదేవి. అమ్మా, లహరి మహాశయులు అంటే మీరు ఎవరనుకుంటున్నారు? మీరు అనవసరంగా మీ అమ్మాయి ప్రాణాన్ని బలిగొంటూ ఉన్నారు. మీరు మందులు వాడినా కూడా కలరా వ్యాధి పోలేదు. కాబట్టి ఒక్కసారి లహరి మహాశయుల్ని మీరు ప్రార్థించండి. మహాశయులు గనక సంకల్పించారా, తప్పకుండా అమ్మాయి రోగం పోతుంది అన్నారు భక్తులు. సరే, వెంటనే భార్య వెళ్ళి, ఏమండి మన అమ్మాయికి ఇలా వచ్చింది అని చెప్పేసి కాపాడమని ప్రార్థన చేసింది. అప్పుడు లహరి మహాశయులు, ఎందుకు అంత భయపడతావు, వంటింట్లో 4 మిరియాలు తీసుకొని మెత్తగా నూరి ఆ అమ్మాయి చేతి త్రాగించు, ఆ జబ్బు పోతుంది అన్నాడు. చూడండి, ఏదైనా దొరకనంత వరకే విలువలు ఉంటాయి. దొరికాడనుకోండి విలువలు ఉండవు. ఏమడిగింది, మన బిడ్డను రక్షించు అన్నది భార్య. లహరి మహాశయులు ఏమన్నాడు, 4 మిరియాలు నూరి త్రాగించు అన్నాడు. దట్సాల్ అంతే. వెంటనే ఈమె అనుకున్నది, కలరా వ్యాధి అంటే చాలా జాగ్రత్తగా ఉండాల, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసినామా అనవసరంగా ప్రాణాలు పోతాయి, అనవసరంగా నేనే చంపాను అన్నటువంటి అపఖ్యాతి నాకు కలుగుతుంది, కాబట్టి నేను మిరియాలను త్రాగించను అని డిసైడ్ చేసుకుని మందులు మాత్రమే ఇచ్చింది భార్య. ఏం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోగానే ఇంట్లో ఉన్నటువంటి బంధువులు, తల్లి, పిల్లలు అందరూ బోరున ఏడుస్తూ ఉన్నారు, కేకలు వినపడతా ఉన్నాయి. వీళ్ళేమో భగవద్గీత వింటూ ఉన్నారు, లహరి మహాశయులు వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు, శిష్యులు వింటూ ఉన్నారు. చూడండి అద్భుత సన్నివేశం ఇది. వాట్ ఈస్ ద రియల్ స్పిరిచువల్ లైఫ్? ఒక నిజమైన బ్రహ్మజ్ఞాని ఏ విధంగా ఉంటాడు, వాడి స్వభావము, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇక్కడ మనకు దొరికిపోతాయి. కూతురు చనిపోయింది, ఏడుస్తూ ఉన్నారు, శోకాలు వినపడుతూ ఉన్నాయి, భగవద్గీత పఠనం జరుగుతూ ఉన్నది, శిష్యులు ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు చూడండి, లహరి మహాశయులు ఇలా అన్నారట, అమ్మాయి చనిపోయింది, అందుచేత అందరూ ఏడుస్తున్నారు అని ఎలాంటి వికారము లేకుండా, బాధ లేకుండా అంటూ ఉన్నాడంట లహరి మహాశయులు. పక్కింటి వాళ్ళు చనిపోతే ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, పక్కింటి పోయాడండి అని మనం ఎలా చెబుతామో ఆ విధంగా చెబుతూ ఉన్నాడు లహరి మహాశయులు. అమ్మాయి చనిపోయింది, అందుకే వాళ్ళు ఏడుస్తున్నారు అన్నాడు.
చేసినా చూసే పరబ్రహ్మమా दशा दप पदा पमा मपा मरे रिमारी सर